ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గాయత్రి పెద్దమ్మ చీరలు నయని గదిలోనే ఉంటాయి. ఏదో ఒక చీర తీసుకుని మా అమ్మకి ఇవ్వాలి. పుండరీబాబు పడుకున్నాడా? ఈ కాలం పిల్లలు అప్పుడే పడుకుంటారా చెల్లి? అర్ధరాత్రి దయ్యాలు తిరిగే టైంలో నిద్రలోకి జారుకుంటారు. పాలు తాగించక్క, మత్తు వచ్చేస్తుంది. మత్తు మందు కలపాలా? అయ్యో రామా, ఆ పని చేసావు. పాలు తాగాక మెల్లగా నిద్రమైకం వస్తుంది అంటున్నాను. అలా చెప్పు, నా క్లారిటీ ఇవ్వకపోతే కొండలంటించేస్తానని నీకు తెలుసు కదా చెల్లి. అల్మారా తెరిచే ఉంది, కేకలు పెట్టమంటావు చెల్లి? ఎందుకక్క? అంటే మన ఇంట్లో ఏమైనా దొంగలు పడ్డారేమో. అందులో అమ్మగారి చీరలు నా చీరలు తప్ప ఏమీ లేవు. అంతకంటే విలువైనవి ఏముంటాయి? చీరలు ఎత్తికెళ్లే చిలిపి కృష్ణులు ఉంటారంటావా? నన్ను చిలిపి కృష్ణుడు అంటోంది పెద్ద మరదలు. నెమలి పింఛం పెట్టుకుని పిల్లన గ్రోవి పెట్టుకుని రావాల్సింది. బాగుండేది. విశాల్ తప్ప అంత సరదాగా ఎవరుంటారులే. బాబుగారు రాముడే. పెద్ద బాబుగారిని కృష్ణుడిగా తలుచుకోవచ్చు. ఎవరు ఆ పిల్లి మొహోడా? అయ్యయ్యో, అలా అంటావింటక్క? అనక ఇంకేమనాలి? ఒక్క బ్రష్ తో 6 నెలలు పళ్ళుతోమే పిసినారి పింజారి సన్నాసి. అయ్యో ఊరుకోక్క, వింటే బాగుండదు. నువ్వలా అంటే పిలుచుకొచ్చి మరీ తిడతాను. నాకు తిక్కరేగిందంటే అక్క, బావగారి మీద ఎందుకంత కోపం నీకు? స్విమ్మింగ్ పూల్ దగ్గర షడ్డీలు అమ్ముకునే వాళ్ళ ఉంటాడు, వాడొక మొగుడు నొక్కర్మ కాకపోతే. ఎంత మాట అన్నావు నువ్వు, నేను నిక్కర్లు అమ్ముకునే వాళ్ళ ఉన్నానా? నీకిష్టం లేకపోతే పెళ్లి చూపులప్పుడే చెప్పాల్సింది కదా. ఏమని, నాకు నచ్చలేదు అని మీ అమ్మ వాళ్ళతో చెప్పుంటే ఇంకో సంబంధం వచ్చేది కదా. ఏమో చెల్లి, అప్పుడు రింగు రింగులో జుట్టేసుకుని శోభన్ బాబులా కనిపించి కనిపించినట్టు కనిపించాడు. అదేంటి, నువ్వు సరిగ్గా చూడలేదా? నాకప్పుడు సైట్ ఉండేది. పెళ్ళయ్యాక కంట ఆపరేషన్ చేయించుకున్నాను. తీరా స్పష్టంగా కనిపించేసరికి మనోడి బండారం బయటపడింది. అమ్మనే, ఇది తింగర్ది కాదు, జాదూ కర్రాని. పెళ్ళయ్యాక రాజీ పడుతూ ఈ ఇంటిని చక్కబెట్టుకుంటూ వస్తున్నావన్నమాట. నేనెక్కడ చక్కబెట్టాను? నువ్వు ఇంట్లో కడుగు పెట్టాకే కదా అంతా సానుకూలమైంది. మమ్మీ చీర కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది, పాక్కుంటూ వెనకెళ్ళిపోవాలి. మమ్మీ, పెద్దమ్మ చీర నువ్వు కట్టుకున్నావని నాకు చెప్పావు చాలు. మళ్ళీ ఇప్పుడెళ్ళి తన ఫోటో ముందు నిల్చొని చెప్పడం అవసరమా నీకు? వల్లభ, గాయత్రక్క ఆత్మను చూసినప్పుడు నాకు భయానికి బదులు జాలి కలిగింది. ఎందుకని అడగమే? ఎందుకు? తన గత జన్మను ముగించే రోజు ఏ చీరైతే కట్టుకుందో ఇప్పుడు కూడా అదే చీరలో ఉందిరా. పాపం కదా. టూ మచ్ మమ్మీ. అరే, ఆత్మలేమైనా బట్టల్ని లాండ్రీకిస్తాయా? చివరగా ఎలా కళ్ళు మూస్తారో అదే రూపంలో ఉండిపోతారని అంటారు. అందుకే ఆ చీరలోనే పెద్దమ్మ నీకు దర్శనమిచ్చుండొచ్చు. రే, ప్రాణం పోయినా సరే తనలో ఏమాత్రం కళ్ళ తగ్గలేదురా. మమ్మీ, సరదాగా కూడా నువ్వు అలా మాట్లాడకు. భయపడకురా, అటుచూడు. మీ పెద్దమ్మ చీర నేను కట్టుకోగానే ఎలా కుళ్ళుకుంటూ చూస్తోందో. నీకు అన్ని యాంగిల్స్ కనిపిస్తున్నాయా మమ్మీ? మమ్మీ, 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 భయపడకురా. మమ్మీ రే, భయపడకు, పవర్ పోయింది. అప్పుడే కదా మమ్మీ భయమేసేది.
కర్టెన్ చూగుతున్నాయి. గాలికి ఊగవా, ఎందుకలా టెన్షన్ పడుతున్నావు? మమ్మీ ఏదో పడింది. మమ్మీ చీర పడిందిరా. ఇంకో చీర. హరి మమ్మీ, మమ్మీ పైనుంచి అలా ఎవరన్నా వేస్తున్నారా? మమ్మీ ఇలా పడుతున్నాయి. అరే ఏంటి మమ్మీ ఇది? మమ్మీ మమ్మీ చూడు మమ్మీ, మమ్మీ ఏదో వస్తుంది మమ్మీ. మమ్మీ మమ్మీ వలభ వలభ వలభ. ఏ ఎవరది? ఏంటిది? ఏంటి మాయా, నన్ను భయపెట్టాలనా? అయ్యా బాబాయ్, సచ్చన్ రా దేవుడా! నా మొగుడు గావు కేకలు పెడుతున్నాడమ్మో. ఏమైంది పిన్ని? నా మొగుడు ఇక్కడ చీరల కింద. ఎవరు చీరలో దాక్కున్నారండి? ముందు చీరలెత్త చూడవే. పిన్ని పిన్ని, అయ్యో లేవండి. అయ్యో ఏమైందండి? అక్క బావగారు కూడా పడిపోయి ఉన్నారు. ఉన్నారా పోయారా? ఏంటక్క ఆ మాటలు? మావయ్య ఏమైంది? కొట్టారలుడు. ఎవరు? నేనే. నా కడుపు పండగానే మా ఆయన్ని పాడి మీద పడుకోబెట్టాలనుకున్నావా వదినా? లేవండి. పిచ్చి చేష్టలు చేస్తే కొట్రా చెప్పండి. ముందు బ్రోన్ లేపండి. అయ్యో అనయ్య, అనయ్య, అనయ్య బావగారు. లే అనయ్య. మమ్మీ 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 దెయ్యం, మమ్మీ దెయ్యం, మమ్మీ దెయ్యం. మీ అమ్మే దయ్యం అని అందరికీ తెలుసులేండి. మీ అబ్బాయి చెప్పిందే చెప్తున్నాను అత్తయ్యా. చీరలన్నీ హాల్లో ఎందుకు ఇలా వేశారు? మమ్మల్ని అడుగుతారండి, వేసిన వాళ్ళని అడగాలి. ఎవరేశారనే అడుగుతున్నాం. పావనమూర్తిని. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.